వాట్స్ అప్ గాయ్స్, వెల్కమ్ టు మై షో మ్యాచ్ స్టఫ్ విత్ రాబ్. నేను రాబ్. నేను మరో సరికొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు డిఐవై చాలా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది రిలేటెడ్గా ఉంటుంది నేను బాగా ఇష్టపడే వాటికి, కామిక్ బుక్స్ అండ్ సూపర్ హీరోస్. దాట్స్ రైట్, అవి నా వాల్ పైన ఉన్నాయి, నా టీషర్ట్ పైన ఉన్నాయి, కొన్ని ఇక్కడ కూడా ఉన్నాయి. నేను ఇది లాస్ట్ డిఐవైలో మీకు చేసి చూపించాను. అక్కడ సూపర్ హీరో షూస్ ఉన్నాయి, పాట్ హోల్డర్స్ అండ్ ల్యాంప్స్. ఈరోజు నేను చేయబోతున్నాను కామిక్ బుక్ వాలెట్. మీరు విన్నది నిజమే, ఈ సూపర్ హీరో మీ డబ్బుల్ని ఆదా చేయబోతున్నాడు. మీకు ఈ ఐడియా నచ్చిందా? సరే అయితే రెడీగా ఉండండి, ఎందుకంటే ఇట్స్ టైమ్ ఫర్ డిఐవై. వై? బికాస్ ఐ లవ్ ఇట్. మీకు కావాల్సిన వస్తువులు: కామిక్ బుక్స్, చార్ట్ పేపర్, సిజర్, కటర్, స్టిక్కీ టేప్. ఆల్ రైట్, ఇక స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకు కావాల్సినవి కామిక్ బుక్స్. అవి ఇప్పుడు నా ముందున్నాయి. తర్వాత వీటిని స్కాన్ చేసి మీకేం నచ్చుతాయో చూడండి. మీరు కామిక్ బుక్ని స్కాన్ చేయడం పూర్తయ్యాక నచ్చిన షీట్స్ని బయటికి తీయండి. నేను మొత్తం 4 షీట్స్ బయటికి తీశాను, ఎందుకంటే నాకు ఈ షీట్ మొత్తం 12.5x15 inches పొడవుతో ఉండాలి. నేను ఇలా షీట్స్ అన్ని జాయింట్ చేస్తే ఇది నాకు కావాల్సిన సైజ్కి వచ్చేస్తుంది. మీరు షీట్స్ కలిపేటప్పుడు యాక్షన్ మొత్తం మిడిల్లో జరిగేలా చూడండి, ఎందుకంటే ఈ పార్ట్ మీ వాలెట్కి బ్యాక్గా ఉండబోతుంది కాబట్టి. ఈ పని పూర్తయ్యాక మనం దీనిపై టేప్ అతికించాలి. మీరు చూడొచ్చు కామిక్ బుక్ పేజెస్ అన్నీ గ్లాసీగా ఉన్నాయి, కానీ ఇవి ఎక్కువ కాలం మన్నడానికి, వాటర్ రెసిస్టెంట్గా ఉండడానికి నేను వీటిపై ఈ టేప్ని అతికించేస్తున్నా. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు మీరు చూడొచ్చు నేను ఈ షీట్ మొత్తానికి టేప్ అతికించాను. ఇప్పుడు ఈ షీట్ మొత్తంగా 12.5x15 inches సైజ్ కన్నా కాస్త ఎక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు నేను కొలత తీసుకుని షీట్ని నాకు కావాల్సిన సైజ్కి కట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు 12.5x15 inches రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వాలెట్ని తయారు చేసేస్తున్నాను. దాంతో మన డిఐవై పూర్తయిపోయింది. ఇప్పుడు మీ ముందు కామిక్ బుక్ వాలెట్ ఉంది, ఒకసారి చూడండి. చాలా ఈజీ అండ్ త్వరగా అయిపోయింది కదా. అసలు నా డిఐవైస్ అన్ని ఇలానే అయిపోతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఈ వీడియో చూసి మీరు చాలా ఎంజాయ్ చేస్తుంటారని ఆశిస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక థమ్స్ అప్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. జస్ట్ నేను జోక్ చేస్తున్నా గాయస్, నేను నా డిఐవై వీడియోస్ చేసే ప్రాసెస్ ఇది కాదు. కంగారు పడకండి, నేను ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. దీనిపైన నేను ఎందుకు చూపించలేదంటే ఈ షీట్ చాలా బిజీగా ఉంది, దీనిపైన చాలా జరగాల్సి ఉంటుంది. సో నేను ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఒక క్లీన్ చార్ట్ పేపర్పై చూపిస్తాను మీకు. ఇక్కడే ఉంది. ముందు మనం 12.5x15 inches సైజ్ ఉన్న ఒక షీట్ని తీసుకోవాలి. తర్వాత దీన్ని సగానికి ఇలా ఫోల్డ్ చేయాలి. ఎడ్జెస్ని అలైన్ చేయడం మర్చిపోవద్దు. ఓపెన్ చేయండి. తర్వాత ఒక సైడ్ తీసుకొని సగానికి మలిచి సెంటర్ క్రీజ్తో అలైన్ చేయాలి. మళ్ళీ సేమ్ ఇంకొక సైడ్ కూడా ఇలానే చేయాలి. చూస్తున్నారుగా, ఇది మనకి ఒక డోర్ లాగా కనపడుతుంది. ఇప్పుడు దీన్ని వెనక్కి తిప్పాలి. తర్వాత దాన్ని మనం ఇలా ఫోల్డ్ చేయాలి. అన్ని ఫోల్డ్స్ పైన ప్రెస్ చేయడం మర్చిపోవద్దు, అప్పుడే మీ క్రీజ్ నైస్గా పర్ఫెక్ట్గా ఉంటాయి. మరో సైడ్ కూడా ఇలానే చేయాలి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి, మళ్ళీ వెనక్కి తిప్పాలి. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే బాటమ్స్ని పట్టుకొని పైకి లేపుతూ ఈ డయాగ్నల్ లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అక్కడ అలైన్ చేయాలి. మళ్ళీ ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీరు గమనించవచ్చు ఇక్కడ ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ని షీట్కి రెండు వైపులా కూడా. తర్వాత టిప్స్ని పట్టుకొని సరిగ్గా ఇక్కడ అలైన్ చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు ఈ లైన్స్ని దాటి వెళ్లకుండా చూసుకోవాలి మీరు. ఈ ప్రాసెస్ పూర్తయ్యాక ఇలా ఫోల్డ్ చేస్తూ మిగతా ఫోల్డ్స్ అన్నింటినీ కూడా మళ్ళీ ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వీటిలో ఒక సైడ్ని తీసుకుని లోపల వైపు ఫోల్డ్ చేయాలి. మీరు గమనించవచ్చు నేను ఇలా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఇది క్యావిటీ ఇవ్వటం మీరు చూడొచ్చు. ఈ క్యావిటీ మీద ప్రెస్ చేయండి. సేమ్ ఇలాగే మరో సైడ్ కూడా చేయాలి. ఇప్పుడు మనం ఒక కరెన్సీ నోట్ తీసుకోవాలి. ఇది కింద లైన్ని కాస్త పైన ఉండేలా చూసుకోవాలి ఇలాగా. తర్వాత మనం దీన్ని ఫోల్డ్ చేయాలి. దీన్ని నేను గట్టిగా ఫోల్డ్ చేస్తున్నా, ఎందుకంటే అప్పుడే మనకి ఇక్కడ రెఫరెన్స్ ఫోల్డ్ వస్తుంది. ఇదే మన రెఫరెన్స్ ఫోల్డ్. ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేయాలి. తర్వాత ఈ పెద్ద ఫ్లాప్ని తీసుకుని దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ లైన్కి అలైన్ అయ్యేలా చూసుకోవాలి, కానీ మీరు దీన్ని ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయకుండా కొద్దిగా గ్యాప్ ఉండేలా చూసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం పాకెట్స్ రెడీ చేయాలి మన క్రెడిట్ కార్డ్స్ కోసం. సో ఒక దాన్ని రిఫరెన్స్గా తీసుకోండి ఇలాగా. మళ్ళీ దాన్ని బాటమ్కి అలైన్ అయ్యేలా చెయ్యొద్దు, కొద్దిగా పైనుంచండి సేమ్ ఇలాగే. తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేయండి. రఫ్ రిఫరెన్స్ ఫోల్డ్ తీసుకోండి.
ఇలాగే మళ్ళీ మరో సైడ్ కూడా చేయండి. ఫోల్డ్స్ పైన ఇలా ప్రెస్ చేయండి, అప్పుడే క్రీజ్ స్పష్టంగా కనపడుతుంది. చూస్తున్నారు కదా, సో ఇదే మీ కాచ్కి పాకెట్ క్యావిటీగా ఉండబోతుంది. తర్వాత దీన్ని పూర్తిగా ఓపెన్ చేయాలి, షీట్ని ఇలా తిప్పాలి పూర్తిగా, అప్పుడే కార్డ్ పాకెట్స్ మీ వైపు ఉంటాయన్నమాట. తర్వాత కార్నర్స్ని పట్టుకొని అలైన్ చేయాలి. ఇది రెక్టాంగిల్ కాబట్టి పూర్తిగా మ్యాచ్ అవ్వడం జరగదు. ఇక్కడుంది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి మ్యాచ్ అయింది. మీకు కావాల్సిన రిఫరెన్స్ లైన్ వచ్చాక మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఇలాగా లైన్ పైకి వెళ్లకుండా కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. ఈ కార్నర్స్ మ్యాచ్ అవ్వాలి ఈ లైన్తో. మళ్ళీ ఇదే ప్రాసెస్ ఈ వైపు కూడా చేయాలి. అండ్ ఇలా చేయడానికి సులువైన మార్గం ఏంటంటే దీన్ని ముందుగా వెనక్కి తిప్పండి, సెంటర్ నుండి ఫోల్డ్ చేయండి. ఇలా మీకు కావాల్సిన ఫోల్డ్ లభిస్తుంది. చూస్తున్నారుగా, మన ముందు ఒకేలా ఉన్న రెండు ఫోల్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఇలా వెనక్కి తిప్పాలి, ఇలా ఫోల్డ్ చేయాలి. సో మీరు చూడొచ్చు ఇక్కడ రెండు చిన్న ట్రయాంగిల్స్ ఉన్నాయి కార్డ్ క్యావిటీ కోసం, అలాగే రెండు పెద్ద ట్రయాంగిల్స్ ఉన్నాయి కరెన్సీ నోట్ క్యావిటీ కోసం. ఇప్పుడు మనకి కావాల్సిన ఫోల్డ్స్ అన్నీ వచ్చేసాయి. సో మళ్ళీ ఎప్పట్లో దీన్ని ఫోల్డ్ చేసేద్దాం. సో ముందుగా ట్రయాంగిల్స్ ఫోల్డ్ చేద్దాం, తర్వాత లోపల వైపు ఫోల్డ్ చేయాలి. ఇలాగా ఈ సైన్ పట్టుకుని డోర్ మూసేయాలి, అప్పుడు మీకు ఈ పెద్ద క్యావిటీ లభిస్తుంది. ఒక పెద్ద పాకెట్ ఇక్కడ ఉన్నట్టుగా కనబడుతుంది. తర్వాత ఆటోమేటిక్గా పైన ఇలాంటి ఫోల్డ్ వచ్చేస్తుంది మీ కార్డ్స్ కోసం. ఇదే ప్రాసెస్ మరో సైడ్ కూడా చేయాలి. డోర్ క్లోజ్ చేయాలి సేమ్ ఇలాగే. తిరిగి దాన్ని ఫోల్డ్ చేయండి, ఈ ఫ్లాప్ని మూసేసేయండి. ఈ పాకెట్స్ని పట్టుకుంటూ దీన్ని ఓపెన్ చేసి తర్వాత ఈ కార్నర్స్ని పుష్ చేయాలి. ఈ పెద్ద పాకెట్స్ క్యావిటీలోకి అవి వెళ్ళేలా చేయాలి. కానీ అలా చేయడానికి ముందు దీన్ని ఓపెన్ చేయాలి. అండ్ ఇక్కడ ఈ చిన్న ఫోల్డ్ ఉంది కదా, దీన్ని లోపలికి పుష్ చేయాలి. తర్వాత ఈ పార్ట్ మొత్తాన్ని తీసుకొని లోపలికి పుష్ చేయాలి. ఇదే ప్రాసెస్ని ఈ సైడ్ కూడా చేయాలి. మీరు మీ ఫోల్డ్స్ని మీ క్రీజ్ని పర్ఫెక్ట్గా చేసినప్పుడు అప్పుడు ఇది ఇలా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది. తర్వాత దీన్ని మధ్యలో నుండి ఇలా ఫోల్డ్ చేయాలి, అప్పుడు అందమైన వాలెట్ రెడీ అయిపోతుంది. ఒకసారి చూడండి, మనం ఇదంతా కూడా కేవలం పేపర్తోనే చేయడం మీరు గమనించవచ్చు. ఏది కట్ చేయలేదు, దీన్ని అతికించలేదు, కేవలం పేపర్ని ఫోల్డ్ చేయడం ద్వారానే ఈ అందమైన వాలెట్ రెడీ చేసేసాం. సేమ్ ఇదే టెక్నిక్ వాడుతూ మీరు కామిక్ బుక్ వాలెట్ చేసేయచ్చు. ఆల్రెడీ నేను ఒకటి తయారు చేశాను, ఇప్పుడు మీ కళ్ళ ముందుంది ఒక కామిక్ బుక్ వాలెట్.